ఏం చెప్తారో చూద్దాము. వెంకీ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్లీ నేను ఎగ్జామినేషన్ హాల్కి ఏమీ ప్రిపేర్ అవ్వకుండా వచ్చిన స్టూడెంట్ లాగానే ఉన్నాను నేను, బికాస్ కంటిన్యూ షూట్స్ వల్ల నేను అమరన్ చూడలేకపోయాను ఇంకా. అండ్ డే ఆఫ్టర్ ప్లాన్ చేసామండి సినిమా చూడడానికి. సో కానీ సినిమా రిలీజ్ అయిన రోజునే నేను శివకార్తికేయన్ అని కూడా మెసేజ్ పెట్టాను. అండ్ నేను ఇక్కడికి రావడానికి రీజన్ నా ఫ్యామిలీ అండి. మెయిన్ నా ఫ్యామిలీ మొత్తం, మదరు ఫాదరు మొత్తం సిస్టర్స్ అందరూ కలిసి అమరన్ మూవీకి వెళ్ళారు. అండ్ వాళ్ళంతా చాలా ఎమోషనల్ అయిపోయి నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా చాలా బాగా తీశారు, చాలా బాగున్నారు, చాలా బాగుంది సినిమా అని చెప్పారు. అండ్ రజనీ మురుగన్ చూసినప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు, నేను అందరూ శివకార్తికేయన్ అన్న ఫ్యాన్స్ మొత్తం అందరూ ఆయన సినిమాలు రెగ్యులర్గా చూస్తాము. సో ఈ సినిమా ఈ సినిమాకి నేను ఈ మధ్యన దీపావళిలో ఏ రీల్ చూసినా, ఇన్స్టా రీల్స్లో చూసినా, ప్రతి అమ్మాయి రెడీ అవ్వడం, దీపాలు పెట్టడం, వెనకాల అమరన్ సాయి పల్లవీస్ ఇంట్రోస్ మ్యూజిక్ పెట్టుకోవడం. సో రీల్స్ అన్నీ చూసి చూసి అసలు అది చాలామంది రింగ్ టోన్ కూడా అయిపోయింది. సో జీవి ప్రకాష్ బ్రో కూడా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాకి. అండ్ సాయి పల్లవి గారి గురించి చెప్పాలంటే అసలు యాక్టింగ్లో ఏ టు జీ ఉంటే ఆవిడని ఏ టు జీ సాయి పల్లవి గారు అని పిలవాలి, బికాస్ షీ కెన్ డూ ఎనీథింగ్, ఎనీ ఎమోషన్, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. అండ్ శివకార్తికేయన్ అన్న, ఐ లవ్ యువర్ యాక్టింగ్, ఐ లవ్ యూ యాజ్ ఎ పర్సన్, అండ్ మోర్ దెన్ దట్ ద వే యూ ఎంకరేజ్ న్యూ టాలెంట్ ఈస్ అమేజింగ్ అన్న. అంటే మీ వేరియేషన్స్ కూడా ఒక డాక్టర్ ఫిలింకి, డాన్ ఫిలింకి, ఐలాన్ కానీ, అమరాన్ కానీ, అంటే ఒక స్క్రిప్ట్ నుంచి ఇంకో స్క్రిప్ట్కి చూస్ చేసుకునే వేరియేషన్స్ కూడా వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అన్న. ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫిలిం మేకర్కి మీరు ఒక అడ్రస్ అయిపోయారు. అంటే ఏ జానర్ ఫిలిం మేకర్ అన్నా వీ కెన్ రీచ్ శివకార్తికేయన్ గారు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. భీష్మ చూసి మీరు నాకు ఫోన్ చేసి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనం మాట్లాడుకున్నాం. దట్ వాజ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషనల్ కాల్ ఫర్ మీ. సో అండ్ ఈ చిత్రం, ఈ మూవీని ప్రజెంట్ చేసినందుకు, ఈ మూవీని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిన సుధాకర్ రెడ్డి గారికి, అలాగే ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన రాజ్కమల్ గారికి, రాజ్కమల్ ప్రొడక్షన్ గారికి, అండ్ ఈ సినిమా డైరెక్టర్ రాజ్కుమార్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను 100% ఎల్లుండి సినిమా చూస్తున్నాను అండి. బ్రేక్ డే నాకు, సినిమా చూసి నేను మళ్ళీ మీకు పర్సనల్గా మెసేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూడలేదు అనగానే శివకార్తికేయన్ గారు ఎక్స్ప్రెషన్ చూడాలి.